హాయ్ గైస్, నేను ఇందాకే ఒక వీడియో చూశాను. సో ఆ వీడియోలో ఏంటంటే మనకి చాలా వరకు కార్ స్పెసిఫికేషన్స్ చెప్పుకునేటప్పుడు ఏబిఎస్ విత్ ఈబీడీ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. సో అది మనకి కార్లో ఈయన లోపల ఉంటుంది, మనకి బయట ఉండదు. సో ఇది మనకు కనిపించదు కదా. సో ఇది ఏబిఎస్ అండ్ ఈబీడీ. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో ఆయన ఏమంటున్నాడంటే ఏబిఎస్ విత్ ఈబీడీ ఈ రెండు ఒకటే, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండలేదు. సో రెండింటి పెంతన ఒకటే అని చెప్పి ఆయన అన్నాడు. మరి ఆయన తెలుసు అన్నాడు తెలియక అన్నాడు నాకైతే తెలియదు. సో యాజ్ ఎ సబ్స్క్రైబర్స్గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ని ఆయన మోసం చేయకూడదు అందుకని. సో నేను కూడా ఈ టాపిక్ మీద వీడియోస్ చేశాను. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు కూడా తెలిస్తే బాగుంటుందని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చూడండి, నేను మీకు క్లియర్ కట్గా రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో రెండింటి యొక్క పని వేరే, ఏబిఎస్ పని వేరే అండ్ ఈబీడీ పని వేరే. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఏబిఎస్ అంటే ఏంటంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. సో మనకి పాత వెహికల్స్లో ఏం జరిగేదంటే, సపోజ్ ఏదైనా స్పీడ్గా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, సో అలా అడ్డం వస్తే మనం ఏం చేస్తాం, గట్టిగా చాచి పెట్టి బ్రేక్ కొడతాం. అలా చాచి పెట్టి బ్రేక్ కొట్టినప్పుడు మన వెహికల్ అనేది స్కిడ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ స్కిడ్డింగ్ అనేది ఏంటంటే టైర్స్ అనేవి ఇంకా గట్టిగా బ్రేక్ పట్టుకోవడం వల్ల ఇంకా అలాగే లాక్ అయిపోతాయి, ఇంకా జర్రు జారుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి లెఫ్ట్కి స్టీరింగ్ తిప్పినా రైట్కి స్టీరింగ్ తిప్పినా మనకి ఆ వెహికల్ అనేది అది ఉన్న మోషన్లోనే అలా ముందుకు వెళ్తూ ఉంటుంది, కానీ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ కట్ అవ్వదు. సో ఇలా కట్ అవ్వకుండా మనం డైరెక్ట్గా వెళ్ళి యాక్సిడెంట్స్ చేసేస్తున్నాం. అండ్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏబిఎస్ తీసుకొచ్చారు. ఏబిఎస్ ఏం చేస్తుందంటే, మనం గట్టిగా బ్రేక్ వేసినప్పుడు మన టైర్స్ అనేవి లాక్ కాకుండా చూస్తాయి. అంటే టైర్స్ అలా స్టాండర్డ్గా ఉండిపోకుండా ఇంకా తిరిగేటట్టే చేస్తాయి. అంటే బ్రేక్ మనకి పట్టుకొని వదులుతూ పట్టుకొని వదులుతూ ఉంటుంది. దీనివల్ల టైర్ ఇంకా మనకి మోషన్లో ఉంటుంది. అండ్ అలా ఉన్నప్పుడు మనం స్టీరింగ్ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తిప్పినప్పుడు మన వెహికల్ అనేది లెఫ్ట్కి రైట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం యాక్సిడెంట్స్ నుంచి బయటపడతాం. సో ఇది యాక్చువల్గా ఏబిఎస్ అంటే, మనకి టైర్స్ లాక్ కాకుండా మనకి స్టీరింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా తిప్పుకునేటట్టు మనకి ఏబిఎస్ పనిచేస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఈబీడీ, ఈబీడీ ఏం పనిచేస్తుంది అంటే, అసలు ఈబీడీ అంటే ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే బ్రేక్ పవర్ని ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సపోజ్ కార్స్ తీసుకోండి. సో కార్స్లో మనకి ఫోర్ వీల్స్లో ఫ్రంట్ టూ వీల్స్కి మనకి ఎక్కువ బరువు యాడ్ అవుతుంది అండ్ బ్యాక్ ఉన్న టూ వీల్స్కి తక్కువ బరువు యాడ్ అవుతుంది. ఇలా ఎందుకు అంటే, ఫ్రంట్లో మనకి ఇంజన్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్లో మనకి ఎక్కువ బరువు ఉంటుంది అండ్ బ్యాక్లో మనకి ఇంజన్ బరువు ఉండదు కాబట్టి బ్యాక్ వీల్స్ మీద తక్కువ బరువు పడుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, సేమ్ అదే సిచ్యువేషన్లో మనం వెళ్తున్నాం, గట్టిగా బ్రేక్ కొట్టాం. అప్పుడు మనకి ఫ్రంట్ వీల్స్కి ఒకే రకమైన బ్రేక్ పవర్ అందుతుంది అండ్ బ్యాక్ వీల్స్కి ఒకే రకమైన బ్రేక్ పవర్ అందుతుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఫ్రంట్ వీల్స్కి బ్రేక్ పవర్ సరిపోక అవి ఇంకా రోలింగ్లోనే ఉంటాయి అండ్ బ్యాక్ వీల్స్కి బ్రేక్ పవర్ ఎక్కువయ్యి అవి లాక్ అయిపోతాయి, ఇంకా జర్రం జారుకుంటూ వచ్చేస్తాయి. ఇది మనకి నార్మల్గా జరిగేది. ఇప్పుడు ఇక్కడ నేను ఈబీడీ తీసుకొస్తా. ఈబీడీ తీసుకొస్తే ఏం జరుగుతుందంటే, మనకి ఫ్రంట్ వీల్స్ మీద ఎంత లోడ్ ఉంది దానికి ఎంత బ్రేకింగ్ ఎఫర్ట్ కావాలి అండ్ బ్యాక్ వీల్స్ మీద ఎంత లోడ్ ఉంది దానికి ఎంత బ్రేకింగ్ ఎఫర్ట్ కావాలి అని చెప్పేసి ఈ ఈబీడీకి ఒక ఈసీయూ మెకానిజం ఉంటుంది. సో ఇదంతా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఫ్రంట్ వీల్కి మనకి ఎంత బ్రేకింగ్ ఫోర్స్ వెళ్ళాలి అండ్ బ్యాక్ వీల్స్కి ఎంత బ్రేకింగ్ ఫోర్స్ వెళ్ళాలి అని చెప్పి ఇది డిసైడ్ చేసి వాటికి బ్రేకింగ్ ఎఫర్ట్ని పంపిస్తుంది. అప్పుడు మనకి ఆ వెహికల్కి ఫ్రంట్ వీల్స్ కావాల్సిన బ్రేక్ ఎంత కావాలో అంత అందుతుంది అండ్ దట్ వెహికల్ కూడా చాలా వీలైన తొందరగా ఆగుతుంది. అండ్ బ్యాక్ వీల్స్కి కూడా అంతే, వాటికి ఎంత పవర్ కావాలో అంత పవరే పంపుతుంది అండ్ వీలైనంత తొందరగా ఆగుతుంది. మీకు ఇంకో విషయం తెలుసా, మనకి లోడ్ ఎక్కువగా ఉన్న వీల్స్కి ఎక్కువ బ్రేకింగ్ ఎఫర్ట్ కావాలి అండ్ లోడ్ తక్కువగా ఉన్న వీల్స్కి తక్కువ బ్రేకింగ్ ఎఫర్ట్ కావాలి. ఒకవేళ ఈబీడీ లేకపోతే లోడ్ ఉన్న వీల్కి ఒకే రకంగా అండ్ లోడ్ లేని వీల్కి ఒకే రకంగా బ్రేక్ అప్లై అవుతుంది. సో దీనివల్ల మనకే డిసడ్వాంటేజ్. అందుకని ఈబీడీ మనకి ఇలా పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఏబిఎస్ పనితనం వేరే అండ్ ఈబీడీ పనితనం వేరే. మరి ఆయనకి ఏమనిపించిందో ఏంటో నాకు తెలియదు కానీ, సో ఇది మన బేసిక్ డిఫరెన్స్. సో వాళ్ళు అలా మిస్గైడ్ అవుతున్నారని చెప్పి మీరు అవ్వకూడదు అని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది. సో మీకు అర్థమైందా? ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎవరికైనా వీడియో నచ్చినా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకా డైలీ ఫాలో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్తో కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.